భారతదేశంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తుంది. సరిగ్గా సంవత్సరం క్రితం ఫస్ట్ వేవ్ వచ్చి వెళ్తూ వెళ్తూ చాలా జీవితాన్ని తలకిందలు చేసిపోయింది. లక్షల మంది ఉద్యోగాలని, ఎంతోమంది అంబిషన్స్ని వాళ్ళకి కాకుండా చేసింది. సోషల్ డిస్టెన్సింగ్ పేరుతో మనుషులకు ఎమోషనల్ డిస్టెన్సింగ్ నేర్పించి పెళ్ళింది. ఆర్థికంగా దెబ్బతిన్నాం, ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు తెచ్చుకున్నాం. మొత్తానికైతే ఎంతో ఓర్పుతో, ఎన్నో త్యాగాలతో కష్టమో నష్టమో భరించి మెల్లగా గట్టెక్కాం. గట్టు నిజంగానే ఎక్కామా లేదా ఎక్కామనుకున్నామా? అప్పటికీ ఎంతోమంది ఆరోగ్య నిపుణులు, మేధావులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ దిక్కుమాలిన రోగం, కరోనా వైరస్ అంతరించి పోలేదని, మళ్ళీ వస్తుందని. కానీ మనమే మన అతి నిర్లక్ష్యం వల్ల, మనకున్న షార్ట్ టర్మ్ మెమోరీ వల్ల, మన ఇష్టాల మీద, మన కోరికల మీద మనకు కంట్రోల్ లేకపోవడం వల్ల రమ్మని కోవిడ్ సెకండ్ వేవ్ని ఆహ్వానించాం. కరోనా వైరస్ మళ్ళీ మన దేశం మీద దండయాత్ర చేసి ఈసారి లెక్కలేని మనుషుల్ని ప్రాణాన్ని కళ్ళ ముందుకు తీసుకెళ్లిపోయింది. ఈ లెక్కలేని మనుషులలో కేవలం తాతయ్యలు, అమ్మమ్మలే కాదు, తండ్రులు, తల్లులు, అన్నలు, చెల్లెలు, కొత్తగా పెళ్ళైన దంపతులు ఏమాత్రం జీవితం అనుభవించకుండానే చెయ్యని తప్పుకి కనీసం వాళ్లకు సంవత్సరం క్రితం పేరు కూడా తెలియని వ్యాధికి బలైపోయారు. ఒక మనిషికి సపోజ్ క్యాన్సర్ ఉంది, కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ఏదో ఇంకోదో డేంజరస్ డిసీజ్ ఉందంటే ఒక లెక్క. తనకి, తన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రమాదం పొంచి ఉందని ఒక ఐడియా ఉంటుంది, ప్రిపేర్ అయి ఉంటారు. కానీ కేవలం వారం రోజుల్లో ఒక కంటికి కనపడని చిన్న పార్టికల్ మనలోకి ప్రవేశించి మనల్నే అంతం చేస్తుందంటే ఎంత ఘోరం? మరీ ప్రపంచం తెలియని పసిపిల్లల్ని అనాథలు చేసేంత ఘోరమా? చనిపోయిన వారిని పూడ్చేటందుకు, కాల్చేటందుకు కూడా చోటు కూడా సరిపోనంత ఘోరమా? తోబుట్టువులు ప్రాణాలు వదిలేస్తుంటే వెళ్ళి చూడలేనంత ఘోరమా? వారం క్రితం కలిసిన స్నేహితుడు ఇప్పుడు ఉన్నాడో లేడో అని భయపడేంత ఘోరమా? ఏ యుద్ధమూ జరగలేదు, భూకంపము రాలేదు, సునామీ రాలేదు, అయినా నదులలో కొట్టుకుపోయే శవాలను కూడా చూశాం. ప్రభుత్వ వైఫల్యాల గురించి, వ్యవస్థల విఫలాల గురించి, హాస్పిటల్స్ యొక్క మోసాల గురించి చర్చ ఒక్కసారి పక్కకు పెడదాం. ఎందుకంటే వాళ్ళని సృష్టించింది, పెంచి పోషించింది మనమే. ఇప్పుడు ఎన్ని ఘోరాలు చూశాక సెకండ్ వేవ్ తగ్గుతుంది అని ఊపిరి పీల్చుకుందామా, లేక మళ్ళీ మనకున్న అద్భుతమైన షార్ట్ టర్మ్ మెమోరీకి చేయకూడదామా? చేసిన నిర్లక్ష్యాలే మళ్ళీ చేస్తూ, మళ్ళీ అవే డీజేలు, అవే బారాతులు, అవే జాతరలు, అవే బంతి భోజనాలు, లెక్క పెట్టలేనని ఆచారాలు ఉన్నాయని మన దేశంలో. ఎవరని తప్పుపడదాం, ఏమని తప్పుపడదాం? కుక్కతోక వంకర అని ఇంకా ఎన్ని రోజులు మన బుద్ధిని కుక్క మీదకి నెట్టేద్దాం? నెట్టేస్తే ఏముందండి, నెంబర్ మారుతుందంతే. సెకండ్ పోయి థర్డ్ వేవ్ వస్తుంది, నష్టం కూడా త్రిబుల్స్లోనే ఉంటుంది. మూర్ఖత్వం కాదు, మార్గం బలపడాలి. ఉన్నతమైన వైద్య సేవలు, ప్రతి ఒక్కరికి డబుల్ డోస్ వ్యాక్సినేషన్లు, లైఫ్ స్టైల్లో మార్పులు, జీవితంలో ప్రయారిటీస్, దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, మరీ ముఖ్యంగా మంచి అయితే నాది, చెడైతే నీది అనే ఈ అంశం, వీటి మీద పోరాడాలి. ఇప్పటికే క్లియర్గా ఒక్క విషయం అందరికీ అర్థమైంది, కష్టం వస్తే ప్రధానమంత్రి అయినా పక్కింటి వాడైనా మనకు గ్యారంటీ కాదు, నీకు నువ్వే గ్యారంటీ. నీ యుద్ధం నువ్వే పోరాడాలి. నీ జీవితం, నీ తప్పులకి, నీ ఒప్పులకి నువ్వే సమాధానం ఇవ్వాలి. నేనైతే పర్సనల్గా కోవిడ్ సృష్టించిన వినాశనాన్ని మర్చిపోదలుచుకోలేదు. చూసిన చావుల్ని, ఆకలిని, పేదరికాన్ని, నిస్సహాయతని నా షార్ట్ టర్మ్ మెమరీలో కాదు, నా లైఫ్ టైం మెమరీలో సేవ్ చేసుకుంటున్నాను. లైఫ్లో ఏది గ్యారంటీ లేదు, లైఫే గ్యారంటీ. అందుకే బ్రతికినంత కాలం బాధ్యతగా బతుకుతాను, ప్రక్కవాడిని కూడా బతకనిస్తాను. టేక్ కేర్.